అమెరికాలో మన ఇంటి చుట్టూ ఉన్న గడ్డిని మనమే కట్ చేసుకోవాలి. ఈ మిషన్ ని ట్రిమ్మర్ అంటారు. ఈ ఎడ్జెస్ లో ఉండేదాన్ని కట్ చేయడానికి ఈ ట్రిమ్మర్ ని వాడతారు. గడ్డి చేయడానికేమో ఇలాంటి మిషన్ వాడతారు. దీన్ని లాన్ మూవర్ అంటారు. మినిమం వారానికి ఒకసారి చేయాలి, లేకపోతే కమ్యూనిటీ వాళ్ళంతా ఒప్పుకోరు. ఇది మన స్థలమే కాబట్టి మనమే రెస్పాన్సిబుల్. దీన్ని నీట్ గా పెట్టాలి. డబ్బులు ఇచ్చి బయట వాళ్ళతో చేపించుకోవచ్చు, కానీ సుమారుగా 10,000 రూపాయలు అవుతుంది నెలకి. వారానికి ఒకసారి వచ్చి చేసిపోతారు వాళ్ళు. ఇలాంటి ఇండిపెండెంట్ హోమ్స్ కి చుట్టుపక్కల గడ్డి సుమారుగానే ఉంటుంది. ఎంత మీది? 1/2 ఎకర్ ఉంటుందా? ఎకరా ఎట్లా? ఎకరా మొత్తం కలిపి 1/2 ఎకర్. మొత్తం 1/2 ఎకర్. ఎంత సేపు పడుతుంది? ఎంత చేయాలంటే గడ్డి చుట్టూ సంవత్సరంలో ఒక 2-3 నెలలు మాత్రము చలికాలంలో గడ్డి చచ్చిపోయినట్టు ఎండిపోతుంది. అప్పుడైతే చేయనవసరం లేదు, కానీ చచ్చిపోదు, మళ్ళా వస్తుంది. సమ్మర్ వస్తేనే మళ్ళా మొలుస్తుంది. కట్ చేసిన గడ్డి ఇక్కడే పడిపోతుందా? మూవింగ్ మూవింగ్ పవర్ అదే రోల్ అయితే అంటుంది. అమెరికాలో బతకాలంటే మన పనులు మనమే చేసుకోవాలి. ఈ గడ్డి ట్రిమ్మర్ మిషన్ కి ఒక 2 వైర్లు ఉంటాయి. అవి ఫాస్ట్ గా తిరుగుతూ ఉంటాయి. తిరగడం వల్ల ఆ గడ్డి కట్ అవుతుంది. దీనికి రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది, ఛార్జ్ చేసుకుని వాడచ్చు. దీని రేటు సుమారుగా 2,000 రూపాయల నుంచి మొదలవుతుంది. ఈ లాన్ మోవర్ మిషన్ ఏమో డీజిల్ మిషన్లు ఉంటాయి, ఎలక్ట్రిక్ మిషన్లు కూడా ఉంటాయి. ఇదేమో డీజిల్ మిషన్, డీజిల్ కొనుకొచ్చుకొని దీంట్లో పోసుకోవాలి. ఆ గాండ్లు కూడా అవే తిరుగుతూ ఉంటాయి. మనం ఏం పెద్దగా పుష్ చేయని అవసరం లేదు. ఉరికి పట్టుకుంటే చిన్న ఊతూ ఉంటుంది. డీజిల్ వి గానీ ఎలక్ట్రిక్ గానీ ఏదైనా లాన్ మోవర్ సుమారుగా 10,000 రూపాయల నుంచి మొదలవుతుంది రేటు. దీన్ని దీంట్లో రకరకాలు ఉంటాయి. ఇదైతే కట్ చేసిన గడ్డి అక్కడే పడిపోతుంది. కొన్నిటికైతే అయితే గడ్డి కింద పడకుండా దాన్ని అంతా కూడా ఒక బ్యాగ్ లోకి కలెక్ట్ చేయడానికి, దానికి వెనకాల ఒక బ్యాగ్ ఉంటుంది, దాంట్లోకి వస్తుంది గడ్డి అంతా కట్ చేసిన గడ్డి. ట్రాక్టర్ టైప్ కూడా ఉంటుంది, దాని మీద కూర్చొని ఇట్లా డ్రైవ్ చేసుకుంటా వెళ్ళచ్చు. అలాగే కూడా గడ్డి కట్ చేసే మిషన్లు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ కమ్యూనిటీలో అందరూ కూడా బాగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. గడ్డి పచ్చగా ఉంది. కొన్నిసార్లు అది చనిపోతే మళ్ళా తెచ్చి విత్తనాలు చల్లుకోవాలి. నీళ్ళు ఏం పట్టన అవసరం లేదు దీనికి. వర్షాలు పెద్దగా పడని చోట్ల అయితే స్ప్రింక్లర్స్ అని పైపింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే